ఉండేది? మాది తిన్నెలపూడి, నేను కోటమండలం. కోటమండలం తిన్నెలపూడి. ఏం చేస్తుంటావు? నేను రిటైర్డ్ హెడ్మాస్టర్ నాయనా. ఎప్పుడు వచ్చింది కరోనా నీకు? నాకు వచ్చి వారం అయిపోయింది. ఈ లోపల అందరూ ఫోన్ చేసారు, చివరికి చంపేసేదానికి ట్రై చేశారు. నీకు ఇక నా అది గ్యాసి లేని, ఆక్సిజన్ లేని, వీలు కాదు, నువ్వు నెల్లూరు అన్నా కాళేశ్వరం అన్నా నీకు ఎక్కడైనా వీలంటే వెళ్ళిపోమన్నారు. ఆ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి, ఏడకి వచ్చేటప్పటికే నా హాస్పిటల్లో ఉన్నావా నువ్వు? హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో వారం అయిపోయింది నాయన. ఈ వారంలో మమ్మల్ని తినేసినారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్ట వచ్చావు? వచ్చేటప్పుడు నాకు ప్రాణం లేదు. మాస్క్ ఏది నాకు తీసుకొచ్చావు? ఆక్సిజన్ మాస్క్ కట్టుకొని వచ్చిన ఇప్పుడు లేదు. వచ్చేటప్పుడు అసలు పడుకొని వచ్చావు చూసా నేను, ప్రాణం లేదు నాకు. ఎంత ఇంకా 2 నిమిషాలు అయితే ఆక్సిజన్ లేకపోతే నేను చనిపోయి ఉంటా. మన వాళ్ళు వచ్చినారు, వెంటనే కంట్లో మందు వేసారు. 2 మినిట్స్ లోపలే నేను రికవర్ అయినా. మీరు టీచర్ అన్నారు కదా, రిటైర్డ్ హెడ్ మాస్టరా? రిటైర్డ్ హెడ్ మాస్టరా? ఏ స్కూల్లో పనిచేస్తున్నారు? కోట మండలం కొట్టపాడు. కొట్టపాడు. ఇప్పుడు మీరు టీచర్ అయ్యండి, ఇలా నాటు వైద్యం నమ్మొచ్చా? నైనా నాటు ముందు పట్టిందంటే ఇక తిరిగే లేదు. సూపర్. ఇది ఎందుకు ఇంగ్లీష్ ముందు అంటే ఈ మదర్ డాక్టర్లు దీన్ని నాటు వైద్యం బ్యాన్ చేయాలా, ఇది కరోనా ముందు చచ్చిపోతారని? డబ్బులు కావద్దు డబ్బులు కోసం. అంతేనా? చదువుకున్నది బాగుందా నీకు? మనుషులు బతికిచ్చేదానికి కాదు. నిన్న నేను చూసాను, నేను ఇందాక నా కారు ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు కొనుక్కొని వస్తున్నావు. అవునైనా కారు పార్కింగ్ పెట్టావు. ఇప్పుడు వారం రోజుల నుంచి నాకు రికవరీ కాలేదే. ఇప్పుడు ఆ మెడిసిన్ దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను చచ్చిపో ఉంటాను. ఇప్పుడు ఏమేమి ముందేశారు నీకు? ఇప్పుడు నా కంట్లో మన వాళ్ళు ఏదో ముందేశారు నాయన. ఎంత గంట కాల, 2 గంటల కాల, 3 గంటల కాల, కనీసం 10-15 నిమిషాల్లో రికవర్ అయితే అది ఎంత వండర్ అంటావు?